హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. సో ఇది ఫ్యూచర్ నా బిజినెస్, అంటే ఫ్యూచర్ అంటే ప్రజెంట్ ఫ్యూచరు నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ కంపెనీ ద్వారా మన కుటుంబానికి ఆదాయం వచ్చే విధంగా ఈ ప్లాన్ ఉందండి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు జాయినింగ్ బేస్డ్ మీద మోసపూరిత కంపెనీల గురించి తెలుసుకోవాలనుకున్న వారు, ఆ కంపెనీలో చేసి ఏదో ఇన్స్టెంట్ ఇన్కమ్ సంపాదించి తర్వాత ఇంకో కంపెనీలో చేరుదాం అనుకున్న వారి కోసం ఈ వీడియో చేయడం జరగడం లేదు. సో అలాంటి వారికి ఈ వీడియోని స్కిప్ చేసి వేరే వీడియో చూసుకోవచ్చు, ఏ మూవీ ఏదో చూసుకోవచ్చు. సో ఈ ప్రజెంట్ నేను చెప్పేది నౌ ప్రజెంటే కాకుండా మన కుటుంబానికి, అంతేకాకుండా మన నెక్స్ట్ తరం అయిన మన పిల్లలకు కూడా ఈ కంపెనీ ద్వారా ఆదాయం వచ్చే విధంగా ఈ ప్లాన్ ఉందండి. సో అలాంటి వారి కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అలాంటి బిజినెస్ ఇది. సో ఫ్యూచర్ కావాలనుకున్న వారే మాత్రమే ఈ వీడియో చూడండి, లేకపోతే పక్క జరగండి. సో ఇండియన్ గవర్నమెంట్ గైడ్లైన్స్ అంటే డైరెక్ట్ సేల్ గైడ్లైన్స్ 2016లో రిజిస్ట్రేషన్ మొదలుపెట్టినప్పుడు మన కంపెనీ, ఈ కంపెనీ కూడా సో గవర్నమెంట్ నుండి అప్రూవల్ పొందండి. సో ఆ కంపెనీ గురించి పూర్తిగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో కంపెనీ పేరు నెట్సాఫ్ట్ కంపెనీ అండి, నెట్సాఫ్ట్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీ 2000లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ అండి. ఇంతవరకు 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు 22 స్టేట్స్లో అద్భుతంగా బిజినెస్ చేస్తుంది. నార్త్ సైడ్ అయితే అల్టిమేట్ అండి. అంతేకాకుండా ఓన్లీ కన్స్యూమర్సే, ఒక ప్రొడక్ట్ వాడేవారే 2 మిలియన్స్ కన్స్యూమర్స్ ఉన్నారండి. సో అంతేకాకుండా కంపెనీ ఎఫ్ఎంసీ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది, అంతేకాకుండా ఒక 5 కేటగిరీస్లో ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. అంతేకాకుండా ఈ కంపెనీ 2016 నుంచి 2017 వరకు 200 crores టర్న్ ఓవర్ చేసింది. 2019 వరకు 4 crores టర్న్ ఓవర్ చేసింది. సో కంపెనీకి మళ్ళీ ఇంకా నేషనల్ అవార్డ్స్ వచ్చిందండి. సో నేషనల్ అవార్డు కూడా నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ మీద. సో ఈ కంపెనీ యొక్క చైర్మన్, ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ సుజిత్ జైన్ గారు అండి. సో ఈయన బిర్లా గ్రూప్లో లీగల్ అడ్వైజర్గా ఉన్నారు. సో అంతేకాకుండా నెట్సాఫ్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో సుజిత్ జైన్ గారు, ఈయన ఎస్కే జైన్ గారు ఏకైక కుమారుడు. అంతేకాకుండా సంజయ్ మాల్పాని గారు, ఈయన బిర్లా గ్రూప్ అంటే బీకే బిర్లా గారి మెయిన్ అల్లుడు. సో వారిద్దరు ఫోటో ఇక్కడ చూడొచ్చు. సో అంతేకాకుండా నెట్సర్ఫ్ యొక్క నెట్వర్క్ కంపెనీ గురించి కూడా ఒక మ్యాగజైన్, న్యూస్ పేపర్ కూడా ప్రచురించింది. కంపెనీ యొక్క గ్రోత్ అనేది అద్భుతంగా ఉందని. సో అంతేకాకుండా నెట్సాఫ్ట్ కంపెనీ గ్రూప్, నెట్సాఫ్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి, నెట్సాఫ్ట్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్, నెట్సాఫ్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, అజయ్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, నెట్సాఫ్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్, నెట్సాఫ్ట్ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇవన్నీ కూడా నెట్సాఫ్ట్ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి. సో అందులో సో మనకు రైల్వే స్టేషన్లో ట్రైన్ అనౌన్స్మెంట్ అనేది జరిగే సాఫ్ట్వేర్ క్రియేట్ చేసింది మన నెట్సాఫ్ట్ కంపెనీ అండి. సో ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకింగ్, ఈ రీసెంట్లో తయారైన సాఫ్ట్వేర్ కూడా మన నెట్సాఫ్ట్ కంపెనీ ఆ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసింది. సో మెయింటెనెన్స్ కూడా మన కంపెనీ చేస్తుంది. అంతేకాకుండా నెట్సాఫ్ట్ అంటే నెట్సాఫ్ట్ ఎంటర్టైన్మెంట్. సో ఇదేంటిది, మన ఇండియాలోనే ఫిల్మ్ ఫేర్ అవ్వడం అనేది ఒక గ్రేటెస్ట్ ఈవెంట్ అండి. సో అలాంటి ఈవెంట్ని కూడా మన నెట్సాఫ్ట్ కంపెనీ ఆర్గనైజ్ చేస్తుంది. సో చూడొచ్చు, సునీల్ శెట్టి గారు మన నెట్సాఫ్ట్ కంపెనీ ఎండీ గారు. అంతేకాకుండా ఇక్కడ మన నెట్సాఫ్ట్ కంపెనీ లోగో కూడా ఉంది. అంతేకాకుండా నేచురల్ మోర్ నెట్సాఫ్ట్ కంపెనీలో వన్ ఆఫ్ ది పార్ట్నర్ అండి. సో అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీద పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని ఫండ్ కూడా రిలీజ్ చేశారు. సో మనకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో చూడొచ్చు, అంతేకాకుండా నెట్సాఫ్ట్ యొక్క హెడ్ ఆఫీస్ అండి. సో కంపెనీ యొక్క అంతేకాకుండా నెట్సాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, మనకు ఒక ల్యాబ్ కూడా ఉందండి అజయ్ బయోటెక్. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మనదే. సో హిమాచల్ ప్రదేశ్, అంతేకాకుండా పూణేలో మన హెడ్ ఆఫీస్ ఉంది. జిఎంపి సర్టిఫికేట్ ఉంది, ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంది. సో మన కంపెనీ 5 కేటగిరీస్లో ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. సో బెస్ట్ ప్రైస్, అంతేకాకుండా 100% న్యాచురల్. సో 100% రిజల్ట్ ఓరియంటెడ్ గ్యారంటీ అండి. సో కంపెనీ యొక్క అన్ని ప్రొడక్ట్స్ కూడా 2018లో అమెరికాలో లాంచ్ అయింది. సో అక్కడ అన్ని ప్రొడక్ట్స్ అద్భుతంగా బిజినెస్ జరుగుతున్నాయి. అంతేకాకుండా కంపెనీ యొక్క బిజినెస్ కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంది. సో కంపెనీ బిజినెస్ ప్లాన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము. సో బిజినెస్ అనేది నెట్సాఫ్ట్లో రిజిస్ట్రేషన్ కూడా చాలా ఫ్రీ అండి. అంతేకాకుండా ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ అవుతాం, డిస్ట్రిబ్యూటర్గా అవుతాము. సో అన్ని ప్రొడక్ట్స్ సామాన్యులకు అందుబాటులో ఉంది. అన్నీ కూడా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్, న్యాచురల్ అండి. రోజువారి ప్రొడక్ట్స్ 62 ఉన్నాయండి. సో కంపెనీలో పనికిరాని ప్రొడక్ట్స్ కంటే పనికొచ్చే ప్రొడక్ట్స్ 62 ఎక్సలెంట్గా తయారు చేశారండి. సో అన్ని పనికొచ్చే ప్రొడక్ట్సే. సో కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అండి. హోమ్ కేర్ 100%, పర్సనల్ కేర్ 100%, హెల్త్ కేర్ 100%, బ్యూటీ కేర్ 100%, న్యాచురల్, ఇవన్నీ కూడా. సేంద్రియ వ్యవసాయంలో మాత్రం హయ్యెస్ట్ రిజల్ట్ ఉన్న కంపెనీ అండి. అంతేకాకుండా సిక్కింలో 95% మన సేంద్రియ వ్యవసాయం సంబంధించిన ప్రొడక్ట్స్, మన కంపెనీ ప్రొడక్ట్స్, నెట్సాఫ్ట్ కంపెనీ ప్రొడక్ట్సే వ్యవసాయానికి వాడుతున్నారు. అంతేకాకుండా పశు పోషణకు సంబంధించిన సిఎఫ్సి ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. సో 100% న్యాచురల్, 100% రిజల్ట్. సో అంతేకాకుండా మన కంపెనీలో ఒక 3 రకాలుగా డబ్బులు సంపాదించుకోవచ్చు అండి. ఒకటి ప్రొడక్ట్ యూజర్గా, అంతేకాకుండా రిటైలర్గా, ఇంకొకటి నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా. సో ఇవి ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనేది ఇంకోసారి చూపిస్తాను. సో మనకు డిస్కౌంట్ స్లాడ్స్ అండి. ఇక్కడ ప్రొడక్ట్ వాడేవారికి ఇంకో ప్రాఫిట్ వస్తుంది, ప్రొడక్ట్ రిటైల్గా అమ్ముకునే వారికి ప్రాఫిట్ వస్తుంది, అంతేకాకుండా నెట్వర్క్ బిజినెస్ కూడా ఇన్కమ్ వస్తుంది. సో ఇప్పుడు ప్రొడక్ట్ వాడేవారి గురించి, అంటే సొంతంగా కొనుక్కొని వాడుకునే వారికి ఒక చిన్న ఉన్ను, రిటైల్ అమ్ముకునే వారికి 2 ప్రాఫిట్స్ కింద అవుతాయి. సో మన కంపెనీ ఒక డిస్కౌంట్ స్లాడ్ పెట్టింది. ఇక్కడ
జనరల్ అని అంతేకాకుండా అస్మిత అని ఉంది అండి. సో జనరల్ అంటే అరే 20 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరినీ జనరల్ అని, అస్మిత అంటే లేడీస్ అని, అంతేకాకుండా యంగిస్తాన్ కూడా అస్మిత కింద కన్వర్ట్ చేశారు. 20 సంవత్సరాల లోపు ఉన్న వారిని యంగిస్తాన్ అంటారు. సో 18 సంవత్సరాలు నిండిన వారికే మన కంపెనీలో రిజిస్ట్రేషన్ ఉంది అండి. సో ఇక్కడ చూడండి, 0 నుండి 4000 వరకు జనరల్కి ఎలాంటి పర్సంటేజ్ ఉండదు, అస్మితకును యంగిస్తానికి 15%, 4000 నుంచి 9000కు 15% మనకి ఇస్తారు, 20% వాళ్ళకి ఇస్తారు, 9000 నుంచి 15000 వరకు 20% మనకి ఇస్తే యంగిస్తాను అస్మితకు 25% ఇస్తారు, 15000 నుండి 30000 వరకు 25% మనకి ఇస్తే అస్మిత యంగిస్తానికి 30% ఇస్తారు, 30000 నుంచి లేబో 30% మనకి ఇస్తారు, అలాగే వాళ్ళకు కూడా 30% ఇస్తారు యంగిస్తాను అస్మితకు. సో ఇక్కడ మనకు రిటైల్ ఇన్కమ్ అనేది ఏ విధంగా ఉంటుంది, సోపు డేటాలు ఫేస్ వాష్ ఏదైనా తీసుకోండి 400 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. సో డైరెక్ట్గా సేల్ డైరెక్ట్ డైరెక్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది అంటే 30% డిస్కౌంట్ ఇచ్చినా కూడా మనకు 280 రూపీస్ పడుతుందండి. సో ఆ డిస్కౌంట్ తీసే డిస్కౌంట్ ఎంత ఉంటుంది, 120 రూపీస్ వస్తుంది. సో ఒకరికి అమ్ముకున్నా 120 రూపాయలు మనకు ప్రాఫిట్ వస్తుందండి. సో మనం అలా ఒక 10 మందికి అమ్ముకున్నాం అనుకోండి 1200, 100 మందికి అమ్ముకుంటే 12000, అదే 10,000 మందికి ఉంటే 1,20,000 రూపాయలు మనకి ఇక్కడ రిటైల్ ఇన్కమ్ వస్తుంది. సో అటు డిస్కౌంట్గా వాడుకున్న వారికి 30% డిస్కౌంట్ వస్తుంది, లేదు మన ప్రొడక్ట్స్ అమ్ముకుంటాం అంటే మాత్రం ఇక్కడ ఒక ప్రొడక్ట్ మీద 120 రూపాయలు వస్తుంది. సో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు ప్రాఫిట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, రిటైల్ ఇన్కమ్ కూడా. సో అంతేకాకుండా ఇక్కడ స్పాన్సర్ ఇన్కమ్ అనేది ఉందండి, ఇది 5% వస్తుంది. ఇది కూడా ఏ విధంగా వస్తుంది అంటే మనకు లైఫ్ లాంగ్ వస్తుందండి. మనం ఎంతమంది స్పాన్సర్ చేస్తాం, ఒకరు చేస్తారా, ఇద్దరు చేస్తారా, 10 మంది చేస్తారు, 100 మంది చేస్తారు, 1000 మంది చేస్తారు, లక్ష మంది చేస్తారు, అది మన ఇష్టం. సో మనం ఎంతమందిని స్పాన్సర్ చేస్తామో ఆ 100 మంది ప్రతి ఒక్కసారి ఒక ప్రొడక్ట్ కొన్నా, సో వారి మీద ఒక్కొక్క 5% లెక్కేసుకున్నా నెలకు 1 లక్ష రూపాయలు దాకా తీసుకోవచ్చండి. సో మనం చేసే స్పాన్సర్ని బట్టి ఉంటుంది, తను కొనే ప్రొడక్ట్స్ని బట్టి ఉంటుంది. సో స్పాన్సర్ ఇన్కమ్ ఇక్కడ లైఫ్ లాంగ్ వస్తుందండి, సో 5%. అంతేకాకుండా మనకు టర్న్ ఓవర్ ఇన్కమ్ ఉందండి. సో మనం వచ్చాము, టీమ్ అనేది వన్ సైడ్ టీమ్ వన్ ఉంది, టీమ్ టూ ఉంది అండి. సో ఇక్కడ మనం పర్సనల్గా ఒక 50,000 బిజినెస్ చేసాము. సో టీమ్ వన్ ద్వారా 1,50,000 బిజినెస్ జరిగింది, టీమ్ టూ ద్వారా 2,20,000 బిజినెస్ జరిగింది. సో రెండు బ్యాలెన్సింగ్ చేయాలి. ఏ విధంగా చేయాలి అంటే కంపెనీ ఏం చేస్తుంది అంటే, సో మన 50,000 బిజినెస్ కూడా ఒక ఎటు తక్కువ ఉంది, టీమ్ వన్ సైడ్ తక్కువ ఉంది. సో అక్యుమిలేట్ చేస్తుంది, చేసి ఇక్కడ ఎటు ఎక్కువ ఉందో మేనేజ్ చేస్తుంది. అప్పుడు 2 లక్షల బిజినెస్ అనేది ఇంకా 20,000 రూపీస్ బిజినెస్ అనేది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. సో ఆ 2 లక్షని బ్యాలెన్సింగ్ చేసి మనకి ఇన్కమ్ ఇస్తుంది. సో ఇక్కడ రిటైల్ ఇన్కమ్ మనకు ఆల్రెడీ 15-30% ఉన్నది, అంతేకాకుండా లైఫ్ టైమ్ కమిషన్ మనకు 5% ఉన్నది, అంతేకాకుండా టర్న్ ఓవర్ బేస్డ్ ఇన్కమ్ అనేది 3% వస్తుంది. అంటే 2 లక్షలకు 3% తోటి, 1 లక్షకు 3% మనకు అట్లా వచ్చేస్తుంది. సో ఏ విధంగా సరే, సో ఈ కమిషన్ 3% లైఫ్ లాంగ్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకు ప్రొడక్ట్ ప్రమోషన్ కింద ఎప్పుడు మనకు 1% పెరుగుతుంది అంటే, సో ఎప్పుడు మనం 50,000 రూపాయలు ఇన్కమ్ కంపెనీ నుంచి తీసుకుంటాము అంటే కంపెనీ స్టార్ట్ మనం జాయినింగ్ అయినా కొంచెం ఓ 50,000 తీసుకున్న వరకు అన్నీ కలుపుకుంటూ వస్తే 50,000 ఇన్కమ్ మనం ఎప్పుడు తీసుకుంటామో అప్పుడు 1% అనేది పెరుగుతుంది. సో ట్రైనింగ్ ఇన్సెంటివ్ అనేది 1% పెరుగుతుంది, అప్పుడు 4% వస్తాం. అప్పుడు ఎప్పుడు తీసుకుంటామంటే కంపెనీలో 2 లక్షల రూపీస్ ఇన్కమ్ తీసుకుంటాము, అప్పుడు 4%గా వచ్చేస్తుంది. సో ఈ 2 లక్షల ఇన్కమ్ తీసుకున్నాక కంపెనీ మనకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందండి. ఏంటిది అంటే మన ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్లాన్ అండి. సో 3 లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ భార్యాభర్తలకి ఇద్దరికి, అంతేకాకుండా 5 లక్షలు న్యాచురల్ డెత్ అండి. సో ఇన్సూరెన్స్ ఇక్కడ 2 నుంచి 25 లక్షలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. సో లాయల్టీ బోనస్ 10 లక్షల రూపాయలు, ఇది గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ అయితే ఒక తనకి ఎంత ఇలా డబ్బులు ఇస్తారు. అలాగే మన కంపెనీలో 15 సంవత్సరాలు నాన్ స్టాప్గా వర్క్ చేసిన వారికి సో లాయల్టీ బోనస్ కింద 10 లక్షల రూపాయలు ఇస్తారు. అంతేకాకుండా నామినీ ఫెసిలిటీ, నామినీ ఫెసిలిటీ అల్టిమేట్ అండి. సో అది గురించి ముందుగా చెప్తాను. సో అంతేకాకుండా బిజినెస్ డెవలప్మెంట్ 1% అండి. సో ఇక్కడ మనకు 10 లక్షల ఇన్కమ్ కంపెనీ నుండి ఎప్పుడు తీసుకుంటాం 1% పెరుగుతుంది. టోటల్గా 6% మనకు ఇక్కడ కంపెనీ ద్వారా మనం అందుతుంది టోటల్గా. సో ఈ 3-6% అనేది ఏ విధంగా అందుతుందో చూద్దాం. మళ్ళీ టీమ్ వన్ టీమ్ టూ అని ఆల్రెడీ చెప్పాం. ఎగ్జాంపుల్కి 1 లక్ష రూపాయలు బిజినెస్ టీమ్ వన్ ద్వారా జరిగింది, టీమ్ టూ ద్వారా 1 లక్ష బిజినెస్ జరిగింది. సో మనం స్టార్టింగ్లో మనం 3% డైరెక్ట్ ఇస్తుంది కనుక 3% అంటే 3000 తీసుకోవచ్చు టీమ్ వన్ నుంచి, టీమ్ నుంచి టీమ్ టూ నుంచి. సో ప్రొడక్ట్ ప్రమోషన్ కింద 1% పెరిగింది, అప్పుడు 50,000 మనం ఇన్కమ్ తీసుకున్నాక. సో 1% పెరిగింది, అప్పుడు ఎగ్జాంపుల్గా ఏదే 1 లక్ష రూపాయల మీద తీసుకుంటే 4,000, 8,000 తీసుకుంటాం. ట్రైనింగ్ ఇన్సెంటివ్ 2 లక్షలు తీసుకున్నాక సో 5% వస్తాం, 5,000, 10,000 తీసుకుంటాం. టీమ్ డెవలప్మెంట్ 10 లక్షలు తీసుకున్నాక సో 1% పెరుగుతుంది, టోటల్గా 6% వచ్చేస్తాము. 12,000 రూపీస్ తీసుకుంటాం. సో అలా మనము కంపెనీ నుండి మనం ఇన్కమ్ అనేది తీసుకుంటాం ఎవ్రీ 15 డేస్కి. సో అంతేకాకుండా మనకు జనరేషన్ ఇన్కమ్ అనేది ఉన్నది. సో 1 to 7 వరకు ఈ జనరేషన్ ఇన్కమ్ ఫాస్ట్ ట్రాక్ జనరేషన్ ఇన్కమ్ అంటారు అంటే. సో దాని గురించి చెప్పాలంటే వీడియో టైం సరిపోదు.
సో అంతేకాకుండా చాలా కంపెనీల్లో మన టీం పెరిగిపోద్ది. కొన్ని కంపెనీలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అయినా కూడా చెప్తాను. సో కొన్ని కంపెనీలు ఏంటంటే స్టార్టింగ్లో మనకు హయ్యెస్ట్ పర్సెంట్ ఇస్తారు. సో మన టీం పెరిగే కొద్ది మన టీం నుంచి వెళ్ళి మన పర్సెంట్ నుంచి వెళ్ళి కొంచెం తగ్గుతుంది. ఎగ్జాంపుల్గా మనకు ఒక 10%లో స్టార్టింగ్లో కంపెనీ మనకు ఇన్కమ్ ఇస్తుంది, ప్రాఫిట్ ఇస్తుంది. సో మళ్ళీ టీం పెరుగుతుంటే మనం కూడా టీం స్టార్ట్ చేస్తాం. సో మన వ్యక్తులు కూడా మనతో సమానంగా పెరుగుతూ ఉంటుంటే మనకు వచ్చే వ్యక్తి మన దగ్గరికి అంటే 10%కి వచ్చారనుకోండి, సో మనకు 10% ఇన్కమ్ ఇవ్వదు, అక్కడికి మనం జీరో అయిపోతాం. అప్పుడు మన ఇంకో టీంను అలా ఈ విధంగా టీం పెరిగే కొద్దీ మనకు ఒక ఇన్కమ్ అనేది తగ్గే అవకాశాలు చాలా కొన్ని కంపెనీలలో ఉన్నాయి. సో ఇక్కడ అట్లా లేదు, మన టీం పెరిగే కొద్దీ మన పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. సో ఎక్సలెంట్ టర్న్ ఓవర్ కమిషన్ బేస్డ్ సో మనకి ఇక్కడ ఉంది. అంతేకాకుండా ఎవ్రీ 15 కు మనకు సైకిలింగ్ అండి. సో మినిమం 500 నుంచి విత్డ్రా, సో మినిమం 500 నుంచి వెళ్ళి 8,19,250 వరకు మనకు ఇక్కడ సీలింగ్ అండి ఎవ్రీ 15 డేస్కు. సో అంతేకాకుండా లాక్డౌన్ పీరియడ్లో కూడా కంపెనీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందండి. సో ఏంటిదంటే 5,000 ఎంఆర్పి 30% డిస్కౌంట్ కింద మనకు డిస్కౌంట్ ఇచ్చింది. సో 3,500 రూపీస్ కడితే మనకు ప్రొడక్ట్ ఇస్తారు. ఇంకోటి 10,000 ఎంఆర్పి మీద 40% డిస్కౌంట్ ఇచ్చింది, అంటే ఒక 6,000 రూపాయలు కడితే చాలు. ఇంకోటి థర్డ్ ఆఫరు 2,000 ఎంఆర్పి మీద 10% డిస్కౌంట్ ఇచ్చింది. సో 1,800 రూపీస్ కడితే మనకు ప్రొడక్ట్ ఇస్తారు. సో ఫోర్త్ డిస్కౌంట్ ఇచ్చిందండి. ఏంటిది అంటే ఎంఆర్పి మీద 20,000 ఎంఆర్పి మీద 45% డిస్కౌంట్ ఇచ్చింది. సో 11,000 రూపీస్ కడితే మనకు ఇక్కడ ప్రొడక్ట్స్ ఇస్తారు. సో ఇక్కడ ఈ అన్లాక్ పీరియడ్ లాక్డౌన్ పీరియడ్ అన్లాక్ పీరియడ్ సో ఇక్కడ మనకు ఎక్సలెంట్ ఆఫర్ ఇచ్చారు. సో ఎవ్రీ మంత్కి ఇలాంటి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి, కానీ ఈసారి మాత్రం కంపెనీ 45% వరకు మనకు డిస్కౌంట్ ఇచ్చిందండి. సో అల్టిమేట్. సో అంతేకాకుండా కంపెనీ స్పెషలైజేషన్ ఏంటంటే, సో ఫైనాన్షియల్గా కంపెనీ ఎక్స్ట్రాడర్గా ఉందండి. అంతేకాకుండా లీగల్ డాక్యుమెంట్స్ అలర్ట్ చేసింది. సో ఓన్ ప్రొడక్ట్స్, ఓన్ రీసెర్చ్ ల్యాబ్ ఉంది. అంతేకాకుండా మ్యాండేటరీ లేదంటే రీపర్చేస్ కంపల్సరీ చేయాలని రూల్ ఏం లేదు. అంతేకాకుండా 30% రీటైల్ ప్రాఫిట్ ఉంది అండి, 25% నెట్వర్క్ ఇన్కమ్ ఇస్తుంది, 100% న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి, ట్రాన్స్పరెన్స్ బిజినెస్, ఇక్కడ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అల్టిమేట్. సో యూనిక్ బిజినెస్ ప్లాన్ అండి, ఎక్కడ లేదు. ఎందుకంటే బీబీస్ పీబీసీ అన్ని పెట్టకుండా జస్ట్ మనం ఎంత బిజినెస్ చేస్తున్నామో దాని మీద మనకు కంపెనీ టర్న్ ఇన్కమ్ ఇస్తుంది. సో బీబీసీ పెట్టి మనకు కన్ఫ్యూజ్ చేసి మనకి ఇన్కమ్ మింగకుండా ప్లాన్ చేసింది. అంతేకాకుండా నో బిజినెస్ ల్యాబ్ ఇక్కడ మనకు క్యారీ ఫార్వర్డ్ అనేది అల్టిమేట్. సో మనం బిజినెస్ ఎంత అన్నా వన్ సైడ్ జరగని ఇంకో సైడ్ ఎంత అన్నా జరగని, సో క్యారీ ఫార్వర్డ్ అనేది మన కంపెనీలో ఎక్సలెంట్గా ఉందండి. సో అంతేకాకుండా మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఓన్లీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి ఇంతకుముందు చెప్పాను అల్టిమేట్ అని. సో ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ 2016లో సిక్కిం సీఎం అయిన పవన్ కుమార్ గారు కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేశారండి. సో సిక్కింలో 95% మన కంపెనీ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్సలెంట్గా, అంతేకాకుండా మన ఇండియాలోనే 100% సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న ఏకైక రాష్ట్రము సిక్కిం అండి. సో సిక్కిం గురించి మీరు తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, ఎక్సలెంట్ అండి. సో అంతేకాకుండా కంపెనీ ప్రమోట్ చేసేది ఫస్ట్ షీట్ అండి, ఆ మేడం గారి చేతిలో మీరు చూడొచ్చు. అంతేకాకుండా సిక్కిం సీఎం పవన్ కుమార్ గారు మన మోడీ గారికి చూపించారండి. సో ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్ అంతేకాకుండా ఎదుగుదల, ఎందుకంటే అక్కడ మొత్తం సేంద్రీయ వ్యవసాయమే. ఆల్రెడీ మీరు ఇక్కడ మ్యాగజైన్లో ఒకసారి సిక్కింలో గురించి తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. సో ఎక్సలెంట్ అండి. అంతేకాకుండా మన మోడీ గారు కూడా ఈ ఆర్గానిక్ యొక్క ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేశారండి. సో ఎక్సలెంట్గా మన ప్రొడక్ట్స్ మన ప్రొడక్ట్సే కాదు ఎక్సలెంట్గా రిజల్ట్ ఇస్తున్నాయండి మన ప్రొడక్ట్స్. సో అంతేకాకుండా 100% న్యాచురల్, 100% రిజల్ట్ ఉండేటువంటి ప్రొడక్ట్స్, బెస్ట్ ప్రైజు. సో అంతేకాకుండా మనకు ఇంతవరకు కూడా నెట్వర్క్ కంపెనీలో ఏ కంపెనీ కూడా టీవీ అడ్వర్టైజ్మెంట్ లేదు, కానీ మన నెట్సాఫ్ కంపెనీకి టీవీ అడ్వర్టైజ్మెంట్ కూడా జరుగుతుందండి. సో ఇండియన్ టీవీ అని, సో నార్త్ సైడ్ ఉంటుంది, అగ్రికల్చర్ గురించి, కాస్మెటిక్స్ గురించి, అంతేకాకుండా హోమ్ కేర్ గురించి. సో అద్భుతమైన అవకాశం అండి. సో టీవీ అడ్వర్టైజ్మెంట్ మనము కొంతకాలం అయ్యాక, ఇప్పుడు ప్రజెంట్ మనల్ని ఎవరు పట్టించుకోరు, కానీ కొంతకాలం అయ్యాక దీ నెట్వర్క్ కంపెనీలో కూడా ఎగ్జామింగ్ పెట్టి కూడా జాయినింగ్ అయ్యే పరిస్థితి వచ్చేస్తుందండి. సో మనకు ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే, నౌ ప్రజెంట్ మనం ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసామనుకోండి, ఇన్ ఫ్యూచర్లో మనకు కొంతకాలం అయ్యాక మన టీం అనేది ఒక అద్భుతంగా మారిపోతుంది, మన ఇన్కమ్ అనేది సూపర్ ఉంటుంది. ఇందులో జాబులాగా నెట్వర్క్ అంటే జాబ్ కోసం ఎత్తుకులాంటి ఈ కంపెనీలోకి రావడానికి ప్రయత్నిస్తారు. సో అంతేకాకుండా ఫ్యామిలీ ప్రొటెక్షన్ గురించి చెప్పాను. సో ఇంతకుముందు కూడా ఒకసారి అల్టిమేట్ అని. సో నాన్ ఫెసిలిటీస్ కూడా అల్టిమేట్. సో ఇవన్నీ గ్యారంటీ అయినా చూడొచ్చండి. 2012-2013లో 42 లాక్స్ అనేది తీసుకున్నారండి మాస్టర్ డైరెక్ట్ సెల్ రఫీక్ షేక్ అండి. సో ఆయన 2014లో చనిపోయారండి, 72 లాక్స్ తీసుకున్నారు. తదనంతరం తన భార్యకు కూడా ఈ బిజినెస్ రాలేదు. సో కానీ కంపెనీ ఏం చేసిందంటే తన యొక్క
టీంని తన యొక్క బిజినెస్ని కంపెనీ టేకప్ చేసి 2015లో 1 crore 19 lakhs రూపీస్ వాళ్ళ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసిందండి. సో అలా 2020 వరకు 13 crore 21 lakhs 71,884 రూపీస్ మన కంపెనీ ద్వారా వాళ్ళ కుటుంబానికి చేరిందండి. సో కంపెనీ మేడం గారు ఒకసారి అల్టిమేట్ చెప్పారు, తన భర్త చేసిన ఒకే ఒక మంచి పని ఏంటిది అంటే నెట్సాఫ్ట్ కంపెనీలో చేరి మామూలు ఇప్పుడు అండ్ తన వల్ల తను లేకున్నా తను చేసిన కృషి వల్ల ఇప్పుడు తన కుటుంబాన్ని సాధుకునే అవకాశం ఉంది. సో తనకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన నెట్సాఫ్ కంపెనీకి చాలాసార్లు ధన్యవాదాలు చెప్పింది. సో వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు నెట్సాఫ్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ని అల్టిమేట్గా ప్రమోట్ చేస్తున్నారు, చాలా పెద్దవాడు అయ్యాడు. సో అంతేకాకుండా ఇంకొకరు ఉన్నారా అంటే త్రివేది గారు. సో ఈయన కూడా తన కుటుంబానికి 2 crore 50 lakhs కూడా అందింది. సో అంతేకాకుండా ఇంకోటి మాధవన్ గారు, ఈయనకు కూడా ఈయన తదనంతరం కూడా వాళ్ళ కుటుంబానికి 1,56,25,000 రూపాయల 120 రూపాయలు వాళ్ళ కుటుంబానికి అందింది. సో బ్రతికి ఉన్నప్పుడే కాదండి, బ్రతికి లేనప్పుడు కూడా నెట్సాఫ్ట్ కంపెనీ మనతో సహా అంటే మన కుటుంబానికి మనకు అంటే అద్భుతంగా ప్రొటెక్షన్ ఇస్తుందండి. సో అంతేకాకుండా కంపెనీ ఒక అద్భుతమైన ఒక ప్లాన్ చేసిందండి. ఏంటిది అంటే మాతోనే ఒక 1,000 రోజులు అంటే 1,000 రోజులు 1,000 డేస్ మాతో జర్నీ చేయండి, మీరు కోట్లకు కోటీశ్వరులు అవుతారు అనే ఒక కాన్సెప్ట్తో ఒక ప్లాన్ చేసిందండి. సో దీని గురించి చెప్పాలంటే టైం ఇంకా సరిపోదు. సో అంతేకాకుండా కంపెనీ ఒక నాకు ఒక ఈవెంట్స్ కూడా పెడుతుంది. సో ఇక్కడ మన టార్గెట్స్ కూడా ఉంటాయి, సో ఇక్కడ అచీవ్మెంట్స్ కూడా ఉంటాయి. మనం ఎప్పుడు అంటే ఈ అచీవ్మెంట్స్ ఎలా ఉంటాయి, లెగ్స్ మనము ఫస్ట్ లెవెల్లో ఎప్పుడు రైట్ లెఫ్ట్ 20,000 బిజినెస్ చేస్తామో త్రీ అవర్స్ ట్రైనింగ్ చేస్తారు 5-star హోటల్లో. సో ట్రైనింగ్ ఇప్పిస్తారు. అంతేకాకుండా లెవెల్ 2లో మనకు 40,000 బిజినెస్ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ఫుల్ డే ట్రైనింగ్ ఉంటుందండి ఒక 5-star హోటల్లోని, అక్కడ ఫుడ్ కూడా కంపెనీ పెట్టిస్తుంది. సో థర్డ్ లెవెల్లో 60 lakhs బిజినెస్ జరిగితే 1 night 5-star హోటల్లో హైయెస్ట్ బిగ్గెస్ట్ 5-star హోటల్లో, అంతేకాకుండా 2 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. సో అకామిడేషన్ అన్నీ కూడా కంపెనీ చూసుకుంటుంది. సో ఇలాంటి ఈవెంట్స్ కూడా కంపెనీ చేస్తుంది. అంతేకాకుండా అద్భుతమైన ఈవెంట్స్ కూడా ఉన్నాయండి. సో వీడియో సరిపోదు. సో ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రపంచం మొత్తం కూడా బిజినెస్ అనేది స్తంభించిపోయింది. అంతేకాకుండా ఇక్కడ జాబ్ గ్యారంటీ లేదు, ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్లో కూడా చాలామంది కూడా జాబ్లు తీసేసే విధంగా ఉంది. అంతేకాకుండా ప్రజెంట్ ఉన్నవారికి కూడా శాలరీ కూడా సగం చేసే విధంగా ప్లాన్ చేసిస్తున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితులు కూడా నెట్సాఫ్ కంపెనీ మన యొక్క డిస్ట్రిబ్యూటర్లను ఒక అద్భుతంగా ఆదుకుందండి. సో ఇంతవరకు నెట్వర్క్ కంపెనీలో ఏ ఒక్క కంపెనీ కూడా ఒక డిస్ట్రిబ్యూటర్లను ఆదుకున్నదన్న గ్యారంటీ ఏ కంపెనీ ఇప్పటివరకు కూడా మీకు తెలిసి ఉన్నదో లేదో తెలుసుకోలేదో. సో నేనైతే తెలుసుకున్నానండి, నెట్సాఫ్ట్ కంపెనీ ఏం చేసిందంటే ఎవరు అయితే బిజినెస్ నెట్సాఫ్ట్ కంపెనీలో ఎక్సలెంట్గా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ లాక్డౌన్ పీరియడ్లో బిజినెస్ జరిగినా జరగకుండా ప్రతి ఒక్కరికి 5,000 నుంచి 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి ఫార్వర్డ్ చేసిందండి. ఎందుకు అంటే సో ఇప్పుడు బిజినెస్ చేసే పొజిషన్ కాదు అయినా కూడా డిస్ట్రిబ్యూటర్లు కాపాడుకోవడానికి అద్భుతంగా ఒక ముందడుగు వేసి డిస్ట్రిబ్యూటర్లు అందరినీ కాపాడుకుందండి. 5,000 నుంచి 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి ఫార్వర్డ్ చేసింది. ఈ అమౌంట్ని కూడా ఒకటేసారి తిరిగి ఇవ్వమంటలేదు, కొద్ది కొద్దిగా వాళ్ళు జరిగే బిజినెస్ నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటానని ప్లానింగ్ చేసింది. సో ఇంతవరకు జాబర్స్ని కూడా ఎవరు గవర్నమెంట్ కూడా ఎవరిని ఆదుకునే పరిస్థితుల్లో లేదు, కానీ అయినా కూడా నెట్సాఫ్ట్ కంపెనీ తన డిస్ట్రిబ్యూటర్లను కాపాడుకోవడానికి ఒక అడుగు ముందుకేసింది. కానీ మీకు ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో నెట్సాఫ్ట్ కంపెనీ చేసిన ఈ యొక్క ముందడుగుకు కంపెనీ యొక్క టర్న్ ఓవర్ వితిన్ 2 మంత్స్లో హయ్యెస్ట్గా పెరిగిపోయిందండి, ఊహించలేనంత టర్న్ ఓవర్ పెరిగింది. సో అద్భుతమైన కంపెనీ అండి. సో ఈ ఫ్యూచర్ ఉన్న కంపెనీ అండి. ఎందుకు అంటే ప్రజెంట్ ఇప్పటివరకు మేము చెప్పాను, సో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, కంపెనీ ఫ్యూచర్ ప్లానింగ్ అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ట్రెడిషన్ ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా ట్రెడిషన్ మార్కెట్లో ఉన్న కంపెనీలన్నీ నెట్సాఫ్ట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాయండి. ఎందుకంటే కంపెనీ యొక్క విజను ప్లానింగు, సో డిస్ట్రిబ్యూటర్ కాపాడుకోవడం, అంతేకాకుండా నెట్సాఫ్ట్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండడం, ఇవన్నీ కూడా నెట్సాఫ్ట్ కంపెనీ యొక్క ప్లస్ పాయింట్స్ అండి. అంతేకాకుండా ఈ నెట్సాఫ్ట్ కంపెనీలో ఉన్న ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటంటే పీనీస్ నుంచి ఫ్లైట్ వరకు మన నెట్వర్క్ కంపెనీ నుంచి నెట్సాఫ్ట్ కంపెనీ నుంచే ప్రొడక్ట్స్ అందే విధంగా ప్లాన్ చేస్తుంది. సో అందుకే ట్రెడిషన్ మార్కెట్లో ఉన్న కంపెనీలు కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాయండి, అద్భుతమైన అవకాశం అండి. సో ఫ్రెండ్స్ అద్భుతమైన ప్లాను, అద్భుతమైన కంపెనీ. సో ఇట్లాంటి నెట్సాఫ్ట్ కంపెనీని మీరు చేరి బిజినెస్ని ముందు జరుగుతూ, సో కొంచెం టైం పడుతుందండి ఏ మంచి విషయంలో ఏదైనా సరే మీకు తెలియని చెప్పాల్సిన అంతటిని కాదు. సో ఎప్పుడైనా కూడా ఒక సినిమాలో ఒక డైలాగ్ రజనీకాంత్ గారు పడతారు, చెడు ప్రతిసారి గెలుస్తుందండి కానీ చివరిలో ఓడిపోతుంది, కానీ మంచి అనేది ప్రతిసారి ఓడిపోతుంది కానీ చివరిలో గెలుస్తుంది. సో ఇలాంటి ఒక మంచి అవకాశం అండి. సో స్లోగా బిజినెస్ జరుగుతుంది, స్లోగానే ప్రాఫిట్ వస్తుంది, కానీ ఒకసారి
ఎదిగినాక మీరు తిరిగి కిందికి చూసుకోవాల్సిన అవసరం లేకుండా తల ఎత్తుకొని బతికే విధంగా నెట్స్అప్ కంపెనీ ఒక ఫ్యూచర్ ప్లాన్ ఉందండి. సో అద్భుతమైన ప్లాన్ అండి. సో జాయినింగ్ బేస్డ్ కంపెనీలలో 3 ఇయర్స్ 4 ఇయర్స్ టీం కష్టపడి ఆ కంపెనీ ఎత్తేసినాక మళ్ళీ తిరిగి కొత్త కంపెనీకి వచ్చి ఎత్తుకులాడుకోవడం, అక్కడ కూడా ఎందుకో కొంతకాలం కష్టపడి అక్కడ కూడా మళ్ళీ ఓ 3 4 ఇయర్స్ చేసి మళ్ళీ దెబ్బతిని మళ్ళీ ఇంకొక ఇలా చాలామంది, అంతేందుకు నా సీనియర్స్ కూడా ఒక 20 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న నెట్వర్క్ లీడర్స్ కూడా ఎప్పుడు చూడని ఎవ్రీ మంత్ కొత్త కంపెనీని ఎత్తుకులాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక జెన్యున్ కంపెనీతో వాళ్ళకున్న టీము కానీ వాళ్ళకున్న కెపాసిటీ కానీ ఇలాంటి కంపెనీలో యూజ్ చేసుకుంటే మాత్రం వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ వాళ్ళు యూజ్ చేసుకోవడం లేదు, జస్ట్ ఇన్స్టెంట్ ఇన్కమ్ మీద కష్టపడుతున్నారు. సో ఈ కంపెనీ గురించి వాళ్ళకి తెలుసో తెలియదో, కానీ ప్రజెంట్ అయితే నేను అందరి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది అద్భుతమైన కంపెనీ అండి. సో మనము కష్టపడేది ఎందుకు, మన కోసం, మన కుటుంబం కోసం, మన నెక్స్ట్ జనరేషన్ కోసం. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఇస్తున్న ఏకైక కంపెనీ నెట్స్అప్ కంపెనీ అండి. 7 జనరేషన్స్ వరకు మనకు ప్రాఫిట్ ఇస్తుంది. అంతేకాకుండా అద్భుతమైన ప్లానింగ్, అద్భుతమైన ఫ్యూచర్ విజన్, అద్భుతమైన ప్రొడక్ట్స్, 100% రిజల్ట్ ఉంటాడు. అగ్రికల్చర్లో టాపెస్ట్ హైయెస్ట్ రిజల్ట్, ఎందుకంటే సిక్కిం గవర్నమెంటే ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తుంది. సో మోడీ గారి చేతుల మీదుగా ఏమని చెప్పారు, న్యాచురల్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ని కూడా వాడండి అని చెప్తున్నారు. సో అద్భుతమైన రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ అండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంది, కంపల్సరీ నాకు కాల్ చేయండి. సో జై హింద్.